ఈరోజు లిక్కర్ టెండర్లకు సంబంధించి లాటరీ తీస్తుంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3300 మద్యం దుకాణాలకి మొత్తంగా లాటరీ ద్వారా ఎవరెవరికి అయితే ఈ టెండర్ వస్తుందో వాళ్ళకి షాపులు అప్పగిస్తారు. 16 లేదా 17వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు మొదలవుతాయి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి. ఇది అందరికీ తెలిసింది. దీంట్లో పెద్ద మ్యాటర్ ఏముంది అంటే ఇక్కడే ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే మేమన్నీ కూడా పారదర్శకంగా చేస్తాము. పారదర్శకంగా ఎక్కడా సిండికేట్లకు తావివ్వకుండా ఎక్కడా కూడా అక్రమాలకు తావివ్వకుండా మేమన్నీ కూడా పారదర్శకంగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మరి సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలే దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారు, సిండికేట్లతో చేపిస్తున్నారు, అలాగే టెండర్లు వేసే వాళ్ళని బెదిరిస్తున్నారు, తమకు వాటాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారని వివిధ దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. అలాగే టీడీపీ సొంత మీడియా అని చెప్పుకునేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్పందించడం, జిల్లా కలెక్టర్లు వీటి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం, సొంత పార్టీ నేతలకు వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయినాయి, అయిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మరి కూటమి నేతలు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, సిండికేట్ల విషయం పక్కన పెడదాం, ఇప్పుడు లాటరీల ద్వారా షాపులు కేటాయిస్తున్నారు, మరి ఈ షాపుల్లో వాళ్ళకు వచ్చేటువంటి లాభాల్లో కూడా వీళ్ళు వాటాలు అడుగుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి, మరి వీటిల్లో ఎంతవరకు నిజాలున్నాయి, ఈ అంశాల్లోకి కనుక వెళ్తే ఇప్పుడు ఈ యొక్క వీడియో అంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఈయనెవరో ఫేస్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. తాడిపత్రి నియోజకవర్గం ఈ మున్సిపల్ కార్పొరేషన్ చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన మాటలేనండి. మా కంపెనీలకు వస్తారా? వేసినా కొడుకు ఎట్లా అయిపోయినాయిలే, వేసినా కూడా చూస్తారు అందరినీ. నాకు కావాల్సిన నా కాన్స్టిట్యూన్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరన్నా చేసుకోండి, 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. మీ ఆడికోలు కూడా చెప్పాను, ఇది ఆడికి కూడా ఎవరో తాడిపత్రులు కూడా వేసిన నేనేం వద్దాం లేదు. ఆడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర దగ్గర 15% ఇవ్వాల్సిందే. నాకు ఒక్క రూపాయి వద్దు, మీ 15% నేను 15% ఇస్తా. నాకు ఎట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే, 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లు అయినా ఇస్తాం, 3 కోట్లు అయినా ఇస్తాం, 10 కోట్లు అయినా ఇస్తా. ఆ 20 పైసలు మటుకు అది కూడా ఇవ్వండి, అది కూడా ఇంప్రూవ్మెంట్కి ఇస్తా. సో ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, బయట నుంచి ఎవరో వచ్చి తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం టెండర్లు వేయడానికి వీల్లేదు. సో ఎవరు కొంతమంది వేసారు, ఇక అయిపోయింది కదా, వేసిన వాళ్ళు వేసారు, అయిపోయింది, నేను ఎవరిని కాదనట్లేదు, ఎవడంటే ఆడేసుకోండి టెండర్లు, నో ప్రాబ్లం. కానీ ఎవరికైతే షాప్ వస్తుందో లాటరీలో వాళ్ళు ఖచ్చితంగా నాకు 15% వాటా ఇవ్వాల్సిందే, 15% వాటా నేను ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా 15% నాకు ఇవ్వాల్సిందే. ఆ డబ్బులకి ఇంకొక 15% వాటా కలిపి తాడిపత్రి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తాను, డిసెంబర్లోపు అభివృద్ధి చూపిస్తాను అని చెప్తున్నాడు ఆయన. సో సరే, నిజంగా తాడిపత్రి అభివృద్ధికే వాడతారో లేదంటే ఆయన పర్సనల్గా వాడుకుంటాడు, వాటెవర్ ఇట్ మేబీ ఏంటనేది పక్కన పెట్టేసేస్తే ఆయన డైరెక్ట్గా చెప్పినటువంటి మాట. అలాగే ఇంకొక 20% వాటా కావాలని కూడా అడిగారు. అంటే టోటల్గా 35% వాటా మద్యం షాపుల్లో కావాలి, ఆ 20% సంబంధించి ఆ షాపుల్లో పెట్టుబడి పెడతానంటున్నారు. అంటే షాపుల్లో పెట్టుబడి పెట్టడానికి ఏముంటుంది అంటే, ఈ 2 లక్షలకి ప్రభుత్వం ఏమి మొత్తం లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించదు కదా. సో మద్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి వీళ్ళు అమ్మాలి. సో దానికి కూడా ఆల్రెడీ ప్రభుత్వం లెక్కలు చెప్పింది, 5000 లోపు జనాభా ఉండేవాళ్ళు 50 లక్షలు, 10000 లోపు జనాభా ఉండేవాళ్ళు 55 లక్షలు, 10000 పైన జనాభా ఉండేవాళ్ళు 85 లక్షలు, ఇలా ఒక లెక్క చెప్పింది. సో ఆ అమౌంట్ కట్టాలి కదా ప్రభుత్వానికి. సో అదే ఆయన చెప్తున్నది, 2 కోట్లైనా 3 కోట్లైనా 10 కోట్లైనా నేను 20% నేను పెట్టుబడి పెడతా, రూపాయిలో 20% అంటే 20 పైసలు నేను పెట్టుబడి పెడతా, ఆ దానికి వచ్చే లాభాలు కూడా నాకు కావాలి, అది కాకుండా నేను ఏ పెట్టుబడి పెట్టకుండా ఒక 15 పైసలు అది కూడా నాకు కావాలి, మొత్తం రూపాయిలో 35 పైసలు వాటా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు.
సో ఈయన డైరెక్ట్గా చెప్పాడు, ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వసూళ్లు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో మరి చంద్రబాబు నాయుడు చెప్పిన పారదర్శకత అంటే ఇదేనేమో మరి నాకైతే తెలియదు. అంటే పారదర్శకంగా మాకు ఇంత ఇవ్వాల్సింది అని చెప్పి తీసుకుంటామే ట్రాన్స్పరెన్సీ కావచ్చు, మరి వాట్ ఎవర్ ఇట్ మే బి. మరి దీన్ని ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఆయన బహిరంగంగానే చెప్పారు కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి, మరి దీని మీద చంద్రబాబు నాయుడు ఏం చర్యలు తీసుకుంటాడో చూడాలి.